Hi andi, ela unnaru andaru, welcome back to my channel. ఈ రోజు ఒక స్టోర్స్ కి వెళ్తున్నానండి కొన్ని గ్రాసరీస్ అవసరం ఉన్నాయి తీసుకోవడానికి వెళ్తున్నాను సో అది కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను చూడండి మీరు సిగ్నల్స్ చూడండి ఆల్మోస్ట్ రోడ్ మధ్యలో వరకు ఉంటాయండి సిగ్నల్స్ సో మనము సిగ్నల్ జంప్ చేసే అవకాశం అయితే ఉండదు మోస్ట్లీ క్లియర్ గా కనిపిస్తా ఉంటాయి మరి కార్నర్స్ లో ఉంటే కష్టం గానీ ఇక్కడ అన్ని సిగ్నల్స్ మనకి మధ్యలో వరకు ఉంటాయి అన్నమాట సైడ్స్ లో మొత్తము కాస్మెటిక్ స్టోర్స్ ఒకటి ఉన్నాయి అండ్ నార్మల్ రెగ్యులర్ ఫిట్నెస్ సెంటర్స్ ఉంటాయి కొన్ని ఇప్పుడు మనం వెళ్ళే స్టోర్ ఏంటంటే జస్ట్ లైక్ రెగ్యులర్ స్టోర్ అండి అన్నీ అవైలబుల్ ఉంటాయి దానిలో కూడా ఎక్సెప్ట్ ఇండియన్ స్పైసెస్ అలాంటివి కాకుండా అన్నీ ఇంకా మొత్తం అవైలబుల్ ఉంటాయి అన్నమాట కిడ్స్ స్టఫ్ అయితే బాగుంటుందండి అందులో ఎక్కువ వచ్చేసాం స్టోర్కి చూడండి పార్కింగ్ లాట్ ఎంత ఫుల్గా ఉందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటుందని చెప్పి మాకు దగ్గరలో దొరకలేదు సో ఇంత లాంగ్ ఇంత దూరంగా పార్క్ చేసాం చూడండి స్టోర్ అక్కడ ఉంది సో వాక్ చేస్తే వెళ్ళాలి ఇంకా ఇది స్టోర్ ఎంట్రన్స్ ఇలా స్టార్టింగ్ ఏంటంటే ఉట్టి జనరల్ క్రాఫ్ట్స్ అలాంటివి ఉంటాయి కదా ఆ స్టఫ్ అంతా పెట్టేస్తారు ఎంట్రన్స్లో ఇంకా లోపలికి వెళ్ళాక మొత్తం అన్నీ ఉంటాయండి ఇందులో మనకి రెగ్యులర్గా వాడుకునే రెగ్యులర్ థింగ్స్ దగ్గర నుంచి డ్రెస్సెస్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఫోన్స్ టీవీలు ఇంకా అన్నీ అవైలబుల్ ఉంటాయి బట్ ఒక రెగ్యులర్ స్టోర్ లాగానే బట్ లిటిల్ బిట్ కాస్ట్లీ అన్నమాట అంటే ఇలాంటిదో ఇంకొక స్టోర్ ఉంటుంది దానిలో కొంచెం మనకి దీనికన్నా తక్కువ ప్రైజెస్ వస్తాయి బట్ ఇదేంటంటే మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది ఈ స్టోర్ ఇక్కడ చూడండి వాచెస్ అండ్ ల్యాంప్స్ అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్లో ఇందులో డ్రెస్సెస్ కూడా ఉంటాయండి అండ్ అక్కడ ఈ డ్రెస్సెస్ పక్కనే ముందుకెళ్ళిన తర్వాత ఫిట్టింగ్ రూమ్స్ ఉంటాయి అండ్ అక్కడ కూర్చోవడానికి సోఫాలు కూడా ఉన్నాయి మనం వెయిట్ చేసే వాళ్ళు కూర్చోవచ్చు అన్నమాట ఈ స్టోర్ వాళ్ళకి కూడా సపరేట్ బ్రాండ్స్ ఉంటాయన్నమాట సో వీళ్ళు డైపర్స్ కొన్ని డ్రెస్సెస్ అలాంటివన్నీ వీళ్ళు కూడా తయారు చేస్తుంటారు అక్కడ క్లియరెన్స్ అని కనిపించింది చూసారా ఎల్లో కలర్లో సో అవన్నీ ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్కి పెట్టేసి ఉంటారనమాట బేసిక్గా వాళ్ళు క్లియర్ చేస్తుంటారు అండ్ కొంచెం అవుట్డేటెడ్ మోడల్స్ అన్నట్టు అవి ఎవ్రీ సీజన్కి ఇక్కడ స్టోర్స్లో ఇలాంటి క్లియరెన్స్ అనేది పెడతారనమాట సో అప్పుడు ఏంటంటే వింటర్ క్లాతింగ్ ఇంకా కొంచెం మిగిలిపోయినాయి ఉంటాయి కదా అవన్నీ కొంచెం తక్కువ ప్రైజెస్కి ఇస్తూ ఉంటారు అలా ఉంటుంది క్లియరెన్స్ సేల్ అంటే
డిఫరెంట్ డిఫరెంట్ ఐల్స్ లాగా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క ఐల్లో ఒక్కొక్క సంబంధించింది ఉంటుంది. ఇదంతా రెస్ట్ రూమ్స్లో యూజ్ చేసే ఐటమ్స్. అండ్ ఇంకో దగ్గర ఏంటంటే కిచెన్వి ఉంటాయి, ఇంకో దగ్గర కిడ్స్ బేబీస్ అలాగా సపరేట్ సపరేట్గా ఉంటాయన్నమాట. అండ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర ఏంటంటే టీవీలు, ఫోన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. స్టోర్లో మాత్రము శానిటైజ్ చేయడం కానీ క్లీనింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా హోమ్ డెకర్ అలాంటివి కూడా ఉంటాయండి. సో అన్నీ ఆల్మోస్ట్ ఇంకా ఏది లేదు అనడానికి ఏముండదు, బట్ అన్నీ కొన్ని కొన్నిలానే ఉంటాయన్నమాట. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మాల్స్లో అలా ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే డ్రెస్సెస్ ఇలాంటివి కొన్ని మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ కిడ్స్ టాయ్స్ అండి. సో సపరేట్గా ఒక టాయ్ సెక్షన్ అనేది ఉంది, టాయ్స్ కూడా బాగుంటాయి. అక్కడ రెడ్ కలర్లో ఉంది చూసారా, అదేంటంటే ప్రైస్ చెక్కర్. సో ప్రైస్ చెక్కర్ అంటే మనము ఏదైనా ఐటెం తీసుకుంటాం కదండి, దానికి ప్రైస్ మనకి క్లియర్గా తెలియనప్పుడు దాంతో చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రతిసారి మనం బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా డౌట్ ఉంటే అడగాల్సిన అవసరం లేకుండా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇదంతా కాస్మెటిక్స్ సెక్షన్ అన్నమాట. సో అన్ని రకాల కాస్మెటిక్స్ అవైలబుల్ ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని స్టోర్స్లోని అన్ని రకాల బ్రాండ్స్ అయితే పెట్టరు, కానీ ఈ స్టోర్లో కొన్ని కొన్ని వెరైటీస్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి, ఇంకో దగ్గర ఇంకా కొన్ని అలా. మనకైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అన్నీ అవైలబులే ఉంటాయి, స్టిల్ ఇంకా కొన్ని బ్రాండ్స్ మాత్రము అన్ని స్టోర్స్లో దొరకవు, సపరేట్ వాటికి వేరే స్టోర్ లాగా పెట్టేసుకొని అమ్ముతూ ఉంటారు కదా. ఇదేంటంటే అన్ని మిక్స్డ్ ఉంటాయి ఇందులో. ఇదంతా ఇంటీరియర్ కోసం.
జనాలు ఎవరు ఉండరు అనుకొని ఈరోజు వెళ్ళామండి. కాకపోతే అక్కడ అసలు పార్కింగ్ ప్లేస్ కూడా దొరకలేదు, అంత ఉన్నారు, ఫుల్గా ఉన్నారండి లోపల కూడా జనాలు. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము ఇంకో స్టోర్తో కలుద్దాం అని చెప్పి. ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.